శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి విళంబినామ సంవత్సరం, ఉగాది తర్వాత, శ్రీరామనవమి తర్వాత ఏ విధంగా ఉంటుంది అనే విషయానికి వచ్చినప్పుడు, ఇక్కడ కుంభరాశి వారికి కుటుంబ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూసుకుంటే రవి ప్లస్ బుధుడు ముగ్గురు కలిసి ఉన్నారు. వాక్చాతుర్య బుధుడు ఉంటుంది, శుక్రుడు కూడా వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి, కుంభరాశికి శుక్రుడు కూడా యోగించేవాడే కాబట్టి డెఫినెట్గా స్త్రీ మూలకం ధనలాభము, భార్య మాట వింటే కొంచెం మంచి ఫలితాలు రావడము, ఇంట్లో ఆడపిల్లల్ని ఎదురొచ్చి వాళ్ళ ఎదురు రాగానే బయటికి వెళ్తుంటే శుభ ఫలితాలు కలగడం, ఇటువంటి స్త్రీ మూలకంగా కలిగే యోగాలన్నీ కనబడటానికి అవకాశం ఉంటాయి. అలాగే కుంభరాశి వారు వివాహ ప్రయత్నాలు కూడా చేసి ఉంటే వారు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా అనిపిస్తుంది. ఈ కుంభరాశిని గురువు యొక్క దృష్టి పడి ఉంది. గోచార విషయం, గురు దృష్టి పడి ఉండడము, కుటుంబ స్థానంలో శుక్రుడు ఉండడం, ఇవి రెండు ప్లస్ పాయింట్ కుంభరాశికి. ఈ 15 రోజుల్లో ఈ 15 రోజుల్లో ఒకవేళ వివాహ ప్రయత్నాల కోసం పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకున్నా, లేదా దానికోసం తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ చక్కగా తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఈ సక్సెస్ రేట్ ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతుంది. చదువుకునే విద్యార్థులకు మాత్రం మేధస్సు బాగా పెరిగే అవకాశం ఉంది. బుధుడు శుక్రవస్తులు కూడా ఉన్నాయి కాబట్టి, రైతుతో కలిసి శుక్రుడు చేస్తున్నాయి కాబట్టి, ఇక్కడ మేధస్సు పెరగడానికి చేసే ప్రయత్నాల్లో కూడా కొంత సాధనగా చేయగలిగితే, బుధుడికి సంబంధించినంత సాధనగా చేయడం ప్రయత్నం చేస్తే ఇంకొంచెం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఆరేంట్లో రాహున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం ఫలితాలు, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంటే నష్టం నుండి లాభంకి వచ్చే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా లాభంలో శని ప్లస్ కుజుడు ఇద్దరు ఉన్నారు ప్రస్తుతానికి. ఓకే, శని కుజుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏదో కొంత లాభం వస్తుంది కానీ నష్టం అనేది జరగదు. వచ్చే లాభంలో కొంత నష్టం అనేది కుజుడు చేస్తాడు. అయినప్పటికీ మంచి జరుగుతుంది తప్ప చెడు జరగడానికి అవకాశం లేదు. ఏదైనా కుంభరాశి వారికి స్ట్రెస్ ఏదైతే ఉందో దాని తగ్గ ఫలితం కూడా, అంటే కష్టానికి తగ్గ ఫలితం కూడా దొరికే అవకాశం ఈ 15 రోజులు బాగా కనిపిస్తుంది. అగ్రిమెంట్స్ సంతకాలు పెట్టుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్ కూడా, కన్స్ట్రక్షన్ కూడా, స్టీల్, సిమెంట్, ఐరన్, ఫుడ్ ఇండస్ట్రీలు కూడా, లేదా మీడియా రంగంలో కానీ, ఫిలిం యాక్టర్స్ కానీ ఎవరైనా కూడా కొన్ని కొన్ని వ్యవహారాలు అగ్రిమెంట్ సంతకాలు కనిపెట్టుకుంటే సత్ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఏంటంటే విష్ణువుకు సంబంధించిన సాధన చేసుకుంటే, ఆ వెంకటేశ్వర స్వామి వారిని నమ్ముకుని ఏదైనా సాధన కానీ చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు, డెఫినెట్గా రాజమార్గం కనబడుతుంది. ఈ 15 రోజుల్లో శుక్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి, కొద్దిగా లాభం ఉన్నాడు కాబట్టి, నిర్ణయం అన్నది ఒక అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి, కొంచెం ఎటు ప్రయత్నం చేయండి, సత్ఫలితాలు వస్తాయని చెప్పుకుంటాను. శుభంగా.